సభాధ్యక్షులు దాసరి నారాయణరావు గారికి వేదికను అలంకరించిన పెద్దలకు ఈ సభకు విచ్చేసిన సోదర సోదరీమణులకు పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు నేను పోకిరి చూసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను అసలు ఆ డైలాగ్ పూరి జగన్నాథ్ గారు ఆయన రాసిన డైలాగ్ మహేష్ నోటంట వస్తుంటే ఆడియన్స్ విపరీతంగా అప్లాస్ ఇచ్చి క్లాప్స్ కొడితే సినిమా పూర్తయినాక బయటికి వచ్చి ఇది ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేస్తుందని నేను ఫీల్ అయ్యి మహేష్తో చెప్పాను ఆ రోజున అది ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది తర్వాత దూకుడు వచ్చిన తర్వాత పోకిరి రికార్డ్ని క్రాస్ చేసి దూకుడు మరో చరిత్ర సృష్టించి రికార్డ్ క్రియేట్ చేసిన 100 రోజులకే ఈ బిజినెస్ మ్యాన్ సినిమా వచ్చి ఆ రికార్డ్ని క్రాస్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా పూరి జగన్నాథ్ డైలాగ్స్ మహేష్ చెప్పినంత బాగా ఎవరూ చెప్పలేరన్న ఉద్దేశం వండర్ఫుల్ స్క్రిప్ట్ ఇది నేను ఒక ఉదాహరణ చెప్తాను బాంబేకి ఎలక్షన్ అనౌన్స్ అయ్యింది మేయర్గా ఎలక్ట్ అవడానికి ఒక అతను నిర్ణయించుకున్నాడు అతనికి ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి అతన్ని వ్యతిరేకించి తన క్యాండిడేట్ని గెలిపించుకోవాలని మహేష్ అనుకుంటాడు ఢిల్లీ నుంచి అతనికి 110 కోట్లు ఏదో చెప్పారు డబ్బు పంపించారు వచ్చింది ఆ డబ్బును ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్గా యాక్ట్ చేస్తూ బిల్డింగ్ అండ్ రెనోవేషన్ అని పెట్టి ఆ డబ్బంతా వాళ్ళ ఒరిజినల్ ఆస్తులకు ఉన్న డబ్బు కూడా తీసుకుని మహేష్ వెళ్ళిపోయి ఎలక్షన్ జరుగుతుంది మహేష్ క్యాండిడేట్ గెలిచాడు ఇదంతా 200 ఫీట్లో చెప్పాడు పూరి జగన్నాథ్ అంత క్రిస్ప్గా సినిమాని 2 గంటల 10 నిమిషాలు ఉంటే 2 గంటల సేపు మహేషే మాట్లాడతాడు అలా సస్టైన్ చేయటం చాలా అరుదు ఆడియన్స్ నుంచి ఎన్నోసార్లు క్లాప్స్ వచ్చినాయి తర్వాత ఈ మధ్య ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఎక్కువగా డెవలప్ అయింది మహేష్ సినిమాలకి అమెరికాలో చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది దూకుడు కానీ బిజినెస్ మ్యాన్ కానీ పూర్వం హైదరాబాద్లో 4-5 థియేటర్లతో సినిమాలు రిలీజ్ అయిన రోజుల్లో 200 రోజులు 300 రోజులు సంవత్సరం సీతారామరాజు సంవత్సరం ఆడింది ప్రేమాభిషేకం సంవత్సరం ఆడింది అడవిరాముడు సంవత్సరం ఆడింది ఆ రోజుల్లో 5-6 థియేటర్లు మాత్రం మ్యాక్సిమం ఒక 10 థియేటర్సే రిలీజ్ చేసేవాళ్ళు ఈ రోజున బిజినెస్ మ్యాన్ వచ్చేటప్పటికీ హైదరాబాద్ సిటీలో 100 థియేటర్స్ రిలీజ్ చేశారు అంటే మొదటి వారమే 100 వారాలు ఆడినట్టు 100 వారాలు ఆడిన ఆడియన్స్ సినిమా థియేటర్స్కి వచ్చి ఈ బిజినెస్ మ్యాన్ సినిమాను చూశారు పూరి జగన్నాథ్ మహేష్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం దాసరి నారాయణరావు గారు చెప్పినట్టు ఫ్యూచర్లో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రికార్డ్ వాళ్ళు క్రియేట్ చేయాలని మహేష్ని పూరి జగన్నాథ్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ సినిమా మొదలైన నుంచి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో సూపర్ హిట్ కావాలని కోరుకున్న దాంట్లో నేను ఒకరిని ఎందుకంటే మహేష్ బాబు గారు డేట్లు ఇచ్చారని కాదు మహేష్ బాబు గారితో నేను సినిమా చేస్తున్నందుకు కాదు పూరి జగన్నాథ్ గారి సినిమా 70 రోజుల్లో ప్లాన్ చేశారని తెలిసినందుకు ఈ సినిమా అండర్ ప్రొడక్షన్ రిలీజ్కి వచ్చినప్పటి నుంచి అందరితో చెప్తుండేవాడిని ఈ సినిమా హిట్గా అయితే ఇండస్ట్రీకి చాలా మంచిది ప్రతి ఒక్క డైరెక్టర్ దీన్ని అబ్జర్వ్ చేస్తారు ఆడలేదు అనుకో చుట్టేశారని అంటారు కాబట్టి సినిమా ఆడాలి ఆడాలని బాగా కోరుకున్నాను ఇలాంటి స్క్రిప్ట్స్ ఆడడం వల్ల ఇక మాకు ఎప్పుడు కథ 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 అని కాదు క్యారెక్టరేషన్ ఉంటే చాలు సినిమాని హిట్ చేయొచ్చు అని జగన్ భాయ్ ఇంకోసారి ప్రూవ్ చేశాడు సో ఇలాంటి సినిమాలకు మేము ట్రై చేయొచ్చు సో ఆల్ ది బెస్ట్ హోల్ యూనిట్ ఇవాళ బిజినెస్ మ్యాన్ ఈ గ్రాండ్ సక్సెస్ ఫంక్షన్ని తన రాకతోటి సార్ నిండు దినాన్ని తీసుకొచ్చినటువంటి దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి సూపర్ స్టార్ కృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ బిజినెస్ మ్యాన్ అనే ఇంత సెన్సేషనల్ ఫిల్మ్కి అంకురార్పణ జరిగింది ఒకే చిన్న ఒక థాట్ తోటి ఆ థాట్ ఇచ్చినటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అని మా పూరి జగన్నాథ్ గారు చెప్పారు ఆ వ్యక్తి ఇవాళ
సక్సెస్ మీట్ లో కలుసుకోవడం అనేది మాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ నుంచి ఒక ప్లాన్డ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న మాకు పూరి జగన్నాథ్ గారు మహేష్ బాబు వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఆ ప్రాజెక్టు గురించి విన్న వెంటనే ఫస్ట్ టైం వెంకట గారు ఒక చిన్న పిల్లలాగా ఆయన రెస్పాండ్ అయ్యారు. అంటే ఆయన చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు ఆయన. ఎందుకు అసలు వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ మనసులో ఉన్న థాట్ ఏదో నాకు కనిపిస్తూ ఉంది, చాలా బ్రైట్గా ఉంది. అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం అనేది ఖాయం. మీరు ఇవాళ నోట్ చేసుకోండి, ఈ సినిమా ఆయన రికార్డు స్థాయిలో 75 డేస్లో సినిమాను పూర్తి చేసి జనవరిలో పండక్కి రిలీజ్ చేయడానికి ఇస్తానని చెప్పి పూరి గారు ప్రామిస్ చేశారు. ఈ సినిమాని ఎవరు ఊహించిన స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లు రిలీజ్ చేయాలి, ఇది 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అవుతుంది అని వాళ్ళ ఫస్ట్ మీటింగ్ అయిన వెంటనే వెంకట గారు చెప్పారు. చెప్తే ఈయన ఎలా చెప్పగలుగుతున్నారు, మాకు తెలుగు సినిమాని 2000 థియేటర్లో రిలీజ్ చేయడం సాధ్యమా అని. సో మా యూనిట్కి సంబంధించినటువంటి అందరం కూడా మేము కూడా ఆశ్చర్యపడ్డాం. కానీ ఆయన ఉన్నటువంటి ఆ ఎమోషన్లో ఆర్గ్యూ చేయడం కరెక్ట్గా అతను ఆర్గ్యూ చేయలేదు. తర్వాత అంచెలంచెలుగా ఈ సినిమా జరుగుతున్నటువంటి క్వాలిటీ విషయంలో కానీ ఆ దర్శకుడికి హీరోకి ఉన్నటువంటి డెడికేషన్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత మా వెంకట గారు ఏదైతే నమ్మారో మేమందరం కూడా అది నమ్మాం. అందరి నమ్మకాన్ని నిజం చేస్తూ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లో రిలీజ్ అయ్యి ఒక తెలుగు సినిమాకి ఇంత స్టామినా ఉందని అందరూ ఆశ్చర్యపోయే స్థాయికి ఇవాళ బిజినెస్ మ్యాన్ సక్సెస్ అనేది చాలా ఇండస్ట్రీకే సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. దాసనారాయణరావు గారు వ్యక్తం చేసినటువంటి ప్రతి మాట కూడా ఈ సక్సెస్ని ఎంత గొప్పది అనేది వాళ్ళు ఎలివేట్ చేస్తూ ఉంది. ఇంత గొప్ప విజయాన్ని మాకు ఇచ్చినటువంటి దర్శకుడు పూరి జగన్నాథ్ గారికి, సూపర్ స్టార్ మహేష్ బాబుకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఈ సినిమాకి మూల స్తంభాలు దర్శకుడు, హీరో, నిర్మాత వెంకట్ అయితే, సో దీన్ని ఈ సినిమాని ఎలివేట్ చేసింది మరో వ్యక్తి డెఫినెట్గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మ్యూజిక్ అనేది చాలా స్కోర్ చేసింది, రీ రికార్డింగ్ విషయంలో కానీ సాంగ్స్ విషయంలో కానీ ప్రతి మ్యూజికల్గా ఈ సినిమాని రిలీజ్కి బిఫోర్గానే ఆడియన్కి చాలా దగ్గరగా తీసుకెళ్ళింది ఈ సినిమా. అంతటి మంచి మ్యూజిక్ ఇచ్చినటువంటి తమన్కి మా సంస్థ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహేష్ బాబు గారి 3 సినిమాలు మేము చేయడం మా అదృష్టం. మా కంపెనీలో ఈ 3 సినిమాలు కూడా పోకిరి ఒక్కడు, ఈ సినిమా ఎగ్జాప్లాటినం డిస్క్ సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ముందు కూడా మహేష్ బాబు హీరో సినిమాలన్నీ మేమే చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మా ఫస్ట్ టైం తెలుగులో ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ మీద డౌన్లోడ్ చేయడం పూరి జగన్నాథ్ గారు మాకు ఫోన్ చేసి చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. దట్ 4 ఇంచెస్ స్క్రీన్లో దీనిలో ఫ్రీ డౌన్లోడ్ చేసి ఇస్తున్నాం మేము ఆల్రెడీ. సో చాలా సక్సెస్ అయ్యింది. సో మేము లోకల్లో ఫస్ట్ పెట్టి ఇండియాలో టాప్ 3లో మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాం. ఒక ఏపీ మూవీకి మేము లోకల్గా ఉండి ఫుల్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా మార్కెట్ చేస్తున్నాం. చాలా బిజినెస్ మీద కూడా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్ట్గా చదువుతున్నారు సిల్కాన్లో, దీనిలో బిజినెస్ మీద అప్లికేషన్ చెక్కకుండా చూపించండి అని. సో థ్యాంక్ యూ అండి. ఇప్పుడు జగన్ ఇంటర్వ్యూలో అంతా చెప్పి ఎక్కడ నాకు సినిమా ముందు ఒక కార్డ్ నేను ఇన్స్పైర్ చేసిన ఐస్ బేసిక్లీ గ్రాస్లీ ఎక్సాజరేటెడ్ అని నా ఐడియా ఒక స్టోరీ కాన్సెప్ట్ అని నేను చెప్పిన మాట నిజమే. కానీ సినిమా చూసినప్పుడు అసలు నా ఐడియా ఎలా తీయొచ్చా నేను సన్నైపోయాను. సో దిస్ ఎంటైర్ క్రెడిట్ 200% ఓన్లీ గోస్ టు జగన్, నథింగ్ టు డూ విత్ మీ. సో అది నేను నమ్మేసేది. అది 0.1. అండ్ ఇందాక చాలామంది చెప్పినట్టు ఒక కన్విక్షన్ తోటి మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ ఫస్ట్ జగన్ నాకు ఆల్రెడీ రిలీజ్ డిసైడ్ చేసాం అని చెప్పినప్పుడు నేను చాలా నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. చెప్పాను కూడా జగన్ ఆర్ షూర్ జగన్ కంగారు పడి చేయడం కరెక్టా అని. రిలీజ్ అంత ఐమ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ ద స్క్రిప్ట్ అండ్ సో అది అంటే నాకు తెలిసిన ఇంత పెద్ద సినిమా అంత పెద్ద స్టార్ తోటి ఆల్రెడీ అంతకుముందు ఎన్ని రోజులు తీస్తున్నారని అంత అలాంటి ఒక ట్రాక్ రికార్డ్ ఉండి ముందు అనుకుని చేయటం అనేది అండ్ దెన్ టు మేక్ ఇట్ సచ్ ఎ బిగ్ హిట్ ఐ థింక్ ఇస్ నెవర్ బిఫోర్ హర్డ్. ఐ రియలీ కంగ్రాచులేట్ జగన్ ఫర్ దట్. సో ఇప్పుడు ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు సే, ఇప్పుడు ఇందాక దాసనంద గారు అన్నారు మహేష్ లాంటి యాక్టర్ తెలుగులో అసలు లేడని. ఐ ఆనెస్ట్లీ ఫీల్ ఇండియాలో లేడని.
ఏ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇంకోటి నాకు అంటే ఒక డైరెక్టర్గా నాకున్న ఎక్స్పీరియన్స్లో ఐ వుడ్ ఆల్వేస్ ఫీల్ దట్ దెర్ ఈస్ ఏ ఒక యాక్టర్ డిపెండ్స్ అలాట్ పక్కన అట్మాస్ఫియర్ కో యాక్టర్స్ ఎలా చేస్తున్నారు సీన్లో ఉన్న రియలిజం ఎంత ఉంది అనేది మహేష్ ఈజ్ ఓన్లీ యాక్టర్ ఐ సా ఇర్రెస్పెక్టివ్ పక్కన ఏం జరుగుతున్నా వెనకాల ఏం జరుగుతున్నా తను 100% ఫోకస్తో తను వెళ్ళిపోవడం అనేది ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండ్ లాస్ట్లీ ఐ వాంట్ టు సే జగన్ నాకు బిజినెస్ మ్యాన్ 2 కథ చెప్పాడు నా 100% నా గ్యారంటీ ఏమి ఇస్తానంటే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ బిజినెస్ మ్యాన్ ఫ్లాప్ అంటారు అందరూ దాని కలెక్షన్స్ ముందు